హాయ్ ఫ్రెండ్స్, నిజానికి మనం అందరం డబ్బులు సంపాదించాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరం ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాం డబ్బుల కోసం. కానీ మీకు తెలుసా, మన భూమి మీద మోస్ట్ డేంజరస్ 7 జాబ్స్ ఉన్నాయి. పొరపాటున మనం అలాంటి జాబులు చేస్తే మన ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అసలు అలాంటి జాబ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన పవన్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 1, సల్ఫర్ మైనర్. ఈ జాబ్ మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబ్ లో ఇది కూడా ఒకటి. భూమిని తవ్వుతూ సల్ఫర్ ని తీస్తూ ఉంటారు. ఫుల్ కెమికల్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సల్ఫర్ గ్యాసెస్ వల్ల ఊపిరి తీసుకోవడం అన్న చాలా కష్టంగా మారుతుంది. రెస్పిరేటర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా ఈ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ లంగ్స్ లో కూడా చాలా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళ కండ్లు రెడ్ గా అవుతాయి. తర్వాత కండ్ల నుండి వాటర్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు అయితే టన్నల్స్ లోపలికి వెళ్లి సల్ఫర్ ని తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇలాంటి జాబ్లు మనకు ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ ప్రాణాలని రిస్క్ లో పెట్టి ఇలాంటి పనులని చేస్తూ ఉంటారు. నెంబర్ 2, విండో గ్లాస్ క్లీనర్. మీరు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ విండోస్ ని క్లీనింగ్ చేసే వీడియోస్ ని చూసి ఉంటారు. గాల్లో ఏలాడుతూ విండోస్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ జాబ్ విండోస్ క్లీన్ చేయడమే. వినడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ మోస్ట్ డేంజరస్. ఈ జాబ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పైకి ఎక్కి అక్కడ ఉన్న విండోస్ ని క్లీన్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం పొరపాటు అయినా అక్కడ నుండి జారిపోయి పడతారు. ఈ వర్క్ చేసినప్పుడు సేఫ్టీ అనేది కేవలం 10% మాత్రమే ఉంటుంది. 90% మొత్తం రిస్కే ఉంటుంది. ఒకసారి ఒక ప్లేస్ లో హైడ్రాలిక్ ప్రెస్ పైకి ఎక్కి విండోస్ క్లీన్ చేస్తున్నప్పుడు సడన్ గా దానికున్న తాడు అనేది తెగిపోయి 15th ఫ్లోర్ నుంచి కింద పడి చనిపోయారు. ఇంత డేంజరస్ ఉన్నప్పటికీ ఎండాకాలంలో వర్షాకాలంలో కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇది మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబ్ లిస్ట్ లో ఇది కూడా ఒకటి. నెంబర్ 3, ల్యాండ్ మైనింగ్ రిమూవర్. నిజానికి బార్డర్ ఏరియాలో కొంతమంది శత్రువులు ల్యాండ్ మైన్స్ అనేటివి పెడుతూ ఉంటారు. యుద్ధం సమయంలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు శత్రువులు. ఈ జాబ్ ఎంత డేంజరస్ గా ఉంటుంది అంటే భూమిలో పాతి పెట్టిన ల్యాండ్ మైన్స్ ని తీయాలి. ఏమాత్రం పొరపాటు అయినా వాళ్ళ బాడీ మొత్తం పీస్ పీస్ అవుతుంది. ఈ జాబ్ ఎంత కష్టము అంటే భూమిలో ఎక్కడ పెట్టారు అనేది వెతకడమే చాలా కష్టం. ఎటు చూసినా మొత్తం క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ల్యాండ్ మైన్స్ అనేటివి చాలా కష్టంగా దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ల్యాండ్ మైన్స్ ని వెతకడం అంటేనే చాలా కష్టం. కొన్ని ల్యాండ్ మైన్స్ ఎలా ఉంటాయి అంటే పొరపాటున వాటిపైన కాలు పెట్టాము అంటే సడన్ గా పేలిపోతాయి. అంత డేంజరస్ గా ఉంటాయి ల్యాండ్ మైన్స్. ఇంకా కొన్ని ల్యాండ్ మైన్స్ అనేటివి చాలా పూర్వకాలం నుంచి పెట్టి ఉంటారు. అవి తీయాలి అన్న చాలా కష్టంగా మారుతుంది. ఈ జాబ్ చేయడానికి ముందుగా వీళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇలాంటి జాబ్స్ చేస్తూ ఉంటారు. ఈ జాబ్ అనేది మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబుల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 4, క్రొకడైల్ రెస్లర్. నిజానికి ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే పూర్తిగా మనం క్రొకడైల్స్ తోనే ఉండాలి. ఇంకా క్రొకడైల్స్ కి మన మీదకి అటాక్ చేయకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉండాలి. క్రొకడైల్ పండ్లు ఎంత షార్ప్ గా ఉంటాయి అంటే ఏదైనా బోన్ ని పట్టుకుంది అంటే వెంటనే వాటిని విరగొడతాయి. అంత షార్ప్ గా ఉంటాయి వాటి టీత్. ఎంతో మంది ఈ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఈ జాబ్ నిజానికి మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబుల్లో ఇది కూడా ఒకటి. ఈ క్రొకడైల్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ చేతులు అనేటివి క్రొకడైల్ నోట్ లో, వాళ్ళ తలకాయ కూడా క్రొకడైల్ నోట్ లో పెడుతూ ఉండాలి. ఇలా వాళ్ళు క్రొకడైల్స్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఏమాత్రం పొరపాటు అయినా వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. ఇలాంటి జాబ్లు మనకు ఎక్కువగా థాయిలాండ్ లో కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 5, పవర్ లైన్ వర్కర్స్. ఈ జాబ్ ఎంత డేంజరస్ అంటే కొన్ని వందల ఫీట్స్ వరకు ఆకాశంలోకి వెళ్లి అక్కడ వైర్ ని రిపేర్ చేస్తూ ఉండాలి. ఏమాత్రం పొరపాటు అయినా వాళ్ళ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. మధ్యలో వైర్ అనేటివి షేక్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు చాలా తక్కువ సేఫ్టీని యూజ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలని రిస్క్ లో పెట్టి ఇలాంటి పనులని చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న వైర్ కూడా హై వోల్టేజ్ తో ఉంటాయి. ఈ జాబ్ ఎంత రిస్క్ ఉంటుంది అంటే ఎలాంటి వెదర్ కండిషన్ లో అయినా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వర్క్ అనేది చేయాలి. కొన్నిసార్లు వర్షం పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే పైకి ఎక్కి అక్కడ ఉన్న వైర్లని రిపేర్ చేస్తూ ఉంటారు. నెంబర్ 6, సీవర్ క్లీనింగ్. ఈ జాబ్ ఎలా ఉంటుంది అంటే మన ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ ని, కిచెన్ లో నుంచి వచ్చిన వేస్ట్ అయినా కానీ, వాష్రూమ్ లో నుంచి వచ్చిన వేస్ట్ అయినా కానీ వాటిని క్లీనింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా పెద్ద పెద్ద మోరీ లోపలికి దిగి అక్కడ క్లీనింగ్ చేయాలి. కొన్నిసార్లు అయితే వీళ్ళ ప్రాణాలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీళ్ళ బాడీ లోపలికి ఎంతో డేంజరస్ బ్యాక్టీరియా అనేది వెళ్తూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు అదంటే ఏం పట్టించుకోకుండా ఇలాంటి జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రాణాలని ఇంత రిస్క్ లో పెట్టి పనిచేస్తున్నప్పటికీ వీళ్ళ శాలరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఎలాంటి స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఉండదు. డైరెక్ట్ గా వాళ్ళ చేతులతోటే అక్కడ ఉన్న వేస్ట్ మొత్తం బయటికి తీయాలి. ఇలాంటి పని చేస్తున్నప్పుడు వాళ్ళ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబుల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 7, స్టంట్ మ్యాన్. మనం ఎన్నో రకాల మూవీస్ ని చూసి ఉంటాము. అందులో కార్ స్టంట్స్ అనేటివి చాలా డేంజరస్ గా ఉంటాయి. వాటిలో మన ఫేవరెట్ హీరోకి బదులు స్టంట్స్ మ్యాన్ మాత్రమే ఇలాంటి స్టంట్స్ ని చేస్తూ ఉంటారు. బిల్డింగ్ మీ నుంచి దుంకడం, మంటలో నుంచి దుంకడం, ఇలాంటి ఎన్నో స్టంట్లు చేస్తూ ఉంటారు ఈ స్టంట్ మ్యాన్స్. కొన్నిసార్లు అయితే ఈ స్టంట్స్ మ్యాన్స్ కి వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎన్నో రకాల
హై రిస్క్ స్టంట్లు చేస్తూ ఉంటారు ఈ స్టంట్స్ మ్యాన్స్. నిజానికి మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ జాబ్స్ కొన్ని మీరు తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.